మన సోలార్ సిస్టమ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మెర్క్యూరీ. మెర్క్యూరీని తెలుగులో బుధుడు అంటారు. మెర్క్యూరీలో సర్ఫేస్ ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ 88 డేస్కి 1 ఇయర్ అవుతుంది. ఇక్కడ డే టైంలో టెంపరేచర్ వచ్చేసి 430 డిగ్రీ సెల్సియస్ ఉంటే, నైట్ టైంలో ఆ టెంపరేచర్ -170 డిగ్రీస్కి పడిపోతుంది. ఇంకా ఇక్కడ హైడ్రోజన్ అండ్ సోడియం ఎక్కువగా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, వీనస్. తెలుగులో దీనిని శుక్రుడు అంటారు. వీనస్ యొక్క సర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక దీని డే టెంపరేచర్ వచ్చేసి 470 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. నైట్ టైంలో అయితే -160 డిగ్రీస్కి పడిపోతుంది. ఇక్కడ ఒక ఇయర్ గడవాలంటే 1 డే అయితే చాలు. ఈ వీనస్ ప్లానెట్లో సర్ఫేస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది, కనుక ఇక్కడ యాసిడ్ రూపంలో వర్షం పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఎర్త్. ఎర్త్ గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని తెలుగులో భూమి అంటారు. భూమి మన సూర్యుని చుట్టూ తిరగడానికి 365 డేస్ అవుతుంది. 365 డేస్ అంటే మనకు 1 ఇయర్ ఉన్నట్టు. సో ఎర్త్కి ఒక మూన్ ఉంటాడు. ఆ మూన్ మన క్లైమేట్స్ని చేంజ్ అయ్యేలా చూస్తాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మార్స్. ఈ మార్స్ గ్రహంని తెలుగులో అంగారక గ్రహము అంటారు. ఇక్కడ 1 ఇయర్ గడవాలి అంటే 687 డేస్ అవ్వాలి. ఈ గ్రహంపై డే టైం టెంపరేచర్ 20 డిగ్రీ సెల్సియస్ ఉంటే, నైట్ టైం టెంపరేచర్ -150 డిగ్రీస్కి పడిపోతుంది. ఈ ప్లానెట్ కొంచెం మన ఎర్త్కి రిలేటెడ్గా ఉంటుంది. మన ఎర్త్ లాగానే ఇక్కడ కూడా 25 అవర్స్ ఉంటాయండి. దీనికి 2 మూన్స్ ఉంటాయి. అండ్ సన్సెట్ అండ్ సన్రైజ్ రెండు బ్లూ కలర్లో జరుగుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, జూపిటర్. దీనిని తెలుగులో బృహస్పతి అంటారు. ఈ జూపిటర్ ప్లానెట్ మన సోలార్ సిస్టంలోనే పెద్దది. అండ్ దీని సర్ఫేస్ ఇలా ఉంటుంది. దీని సర్ఫేస్పై గ్యాస్ ఉండడం వల్ల ఇక్కడ టెంపరేచర్ -100 నుండి -200 వరకు ఉంటుంది. ఇక్కడ 9 అవర్స్ గడిస్తే 1 డే అయిపోయిందంటే, ఇది సన్ చుట్టూ 1 రౌండ్ తిరగడానికి 12 ఇయర్స్ పడుతుంది. అండ్ దీనికి 1 కాదు 2 కాదు 80 మూన్స్ ఉంటాయండి. ఇది మన ఎర్త్ని ఇతర ఆస్ట్రాయిడ్స్ నుండి అండ్ గ్రహాల నుండి కాపాడుతుంది.